గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ మ్యాటర్స్ బాయ్ సాయిబాబు శంకర్. ఇంతకుముందు వీడియోలో ఒక జడ్జి గారు అడ్వకేట్ జనరల్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన కాన్స్టిట్యూషనల్ అథారిటీ అని కూడా లెక్క చేయలేదు. కాబట్టి బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి అని చెప్పి పోరుసారి వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియోలో లాయర్స్ ఒకసారి జడ్జి గారు కాదు అన్న తర్వాత వీళ్ళంతవరకు ఆ టైప్ ఆఫ్ కేసెస్ గురించి పేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దట్టు సుప్రీంకోర్టు. ఈ కేసు ఏమిటంటే, ఒక లాయర్ గారిని చీఫ్ జస్టిస్ ఇండియా వారు రెండవసారి మందలించారు. మొదటిసారి అయిపోయింది, రెండవసారి మందలించారు. అందుకనే సహజంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, మేము మీకు చెప్పినప్పుడు సెక్షన్ 30 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ 1961 చెప్పినప్పుడు, ఒకసారి మీరు ఎన్రోల్ అయిన తర్వాత యూ కెన్ ప్రాక్టైస్ ఇన్ ఎనీ కోర్ట్స్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ ది సుప్రీం కోర్టు అని చెప్పారు. అంత మాత్రం కోర్టు గౌన్ వేసేసుకుని సుప్రీంకోర్టులో జాయిన్ అయిపోవచ్చునా? నో. ఫర్ బికమింగ్ ఎన్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ దానికి కండిషన్స్ ఉన్నాయి. మీరు ఒక అడ్వకేట్ ఆన్ రికార్డ్ దగ్గర 1.5 సంవత్సరాలు మినిమం సర్వీస్ చేయాలి, ఇంటర్న్షిప్ చేయాలి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ పరీక్ష పాస్ అవ్వాలి. ఆ తర్వాతనే సుప్రీంకోర్టులో మీరు వకాలత్ వేయడానికి, మెమో ఆఫ్ అపీరెన్స్ వేయడానికి హక్కు ఉంటుంది. దెన్ ఓన్లీ యూ కెన్ ప్రాక్టైస్. ఇన్ని దడి దాటుకొచ్చిన తర్వాత కూడా మరి మనం సరిగ్గా బిహేవ్ చేయకపోతే ఎట్లా? అసలు ఎంత ఘోరంగా మాట్లాడారు సుప్రీంకోర్టు. ప్లీజ్ రిమెంబర్, లెర్న్ సమ్ లా, డోంట్ ఫైల్ దీస్ కైండ్ ఆఫ్ పిటిషన్స్. లెర్న్ సమ్ లా అంటే ఏంటి? ఇవ్వడానికి ఏ కాలేజీలు నేర్చుకొచ్చేవారా అంటేగా. నేను అదే బాధ, మీ మిమ్మల్ని మళ్ళా విద్యార్థులు చాలా న్యాయ కళాశాల విద్యార్థులని చాలామందిని 1-2 సార్లు మీకు అర్థమైందా లేదా అని ప్రశ్నించే కారణం ఇదే. ఖచ్చితంగా ఇదే మాట అంట. ఎవరు ఎక్కడ చదువుకొచ్చావా అని తెలుసుకో. సో కమింగ్ టు ద ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్, ద లాయర్ పబ్లిష్డ్, హీ ఫైల్డ్ ఎ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఎవరైనా చేయొచ్చు, సీకింగ్ స్పెషల్ కోర్ట్ సెల్స్ ఆర్ కోర్ట్ స్పెషల్ సెల్స్ టు ఇంప్లిమెంట్ ద కోర్ట్ ఆర్డర్స్. సహజంగా కోర్టులు చాలా సందర్భాల్లో చెప్తుంటారు, మేము చెప్పిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయండి, దీనికోసం ఈయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏంటంటే సపరేట్గా దానికి ఒక సెల్ ఏర్పాటు చేయండి. ప్రాసిక్యూషన్ సెల్ అని ఉంటుంది కదా పోలీసు వారికి, అంటే కేసులు ఏదంటే మర్డర్ కేసులు జరుగుతున్నప్పుడు ఆ ప్రాసిక్యూషన్ సెల్ వారు సాక్షులను సాక్షి పెడతాం, ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకో, ఎవిడెన్స్ని మగప్ చేయటం, మార్షల్ చేయటం అంటారు. ఇలాంటి పనులు చేసేదానికి సపరేట్ సెల్స్ ఉంటాయి. అట్లాగా కోర్ట్ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి సపరేట్గా డెడికేటెడ్ సెల్ ఏర్పాటు చేయండి అనేటువంటిది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. రైట్, నా ఉద్దేశంలో అతని ఉద్దేశం మంచిదే, కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అతను కనపడంగానే యూఆర్ బ్యాక్ అగైన్, ఎవరైనా ఆయన మళ్ళా వచ్చావా? దెన్ లాస్ట్ టైం ఐ టోల్డ్ యూ నాట్ టు ఫైల్ సచ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. వాట్ ఈస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్? వాట్ ఈస్ పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్? వాట్ ఈస్ పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్? ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ డిఫరెన్స్ వారికి బాగా అర్థమవుద్ది. పాపం జస్టిస్ పిఎన్ భగవతి గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ప్రతి మానవుడికి ఉపయోగపడాల ఉద్దేశంతో పెట్టారు, అదేమో ఇప్పుడు ఎక్కువైపోయి కొంచెం కోర్టులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినాయి. రైట్, పోయినసారే నీకు వార్నింగ్ ఇచ్చావు ఇలాంటి పిటిషన్స్ వేయొద్దని, మళ్ళా వచ్చావా? సో కాబట్టి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఇంపోజ్ కాస్ట్స్ ఆన్ యూ. చూడండి, వీఆర్ జెంటిల్ ఆన్ యూ ఇన్ ద లాస్ట్ టైం. ఏదో లాయరో కదా కుర్రాడో కదా అని చెప్పి వీ హ్యావ్ షోన్ ఎ జెంటిల్మన్ యాటిట్యూడ్ టువర్డ్స్ యూ, బట్ యూ పర్సిస్టెడ్ ఆన్ ఫైలింగ్ దిస్ టైప్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. ఇది కాదు కానీ సుప్రీంకోర్టు సీజే గారు చెప్పారు, ఒక పని చేయవే, అటాచ్ యువర్ సెల్ఫ్ టు యువర్ సీనియర్ అడ్వకేట్. కొంచెం నీకు ఖాళీ ఉన్న టైంలో ఒక సీనియర్ అడ్వకేట్ గారికి వెళ్ళు, లెర్న్ సమ్ లా, లెర్న్ సమ్ లా అండ్ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు నో
వాట్ ఈజ్ అపిల్ అండ్ వాట్ ఈజ్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, వాట్ ఈజ్ ఏ పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. నీకు అర్థమవుతున్నట్లేదు నాయన, పోయి ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర ఉండి కొన్నాళ్ళు నేర్చుకుని రావయ్యా అని చెప్పాను. అదర్వైజ్ అసలు ఈ పరిస్థితికి వచ్చేటప్పటికి ఈ సబ్జెక్ట్ ఏంటి, స్పెషల్ కోర్ట్ సెల్స్ ఏమన్నా, మేము ఇట్లా జనరల్ ఆర్డర్స్ పాస్ చేయలేమయ్యా, ఆర్డర్ ఇస్తాం కోర్టు ఇంప్లిమెంట్, కోర్టు ఆర్డర్ ఇస్తుంది, కన్సర్న్ అథారిటీ ఇంప్లిమెంట్ చేయదు, దెన్ కోర్ట్ విల్ టేక్ కంటెంప్ట్ యాక్షన్. ఎంతమంది చోట్ల మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరినీ కోర్టుకు రమ్మన్నా లేదా? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ ఫర్ అస్. వై ఎ సపరేట్ సెల్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్ అని చెప్పి కోర్టు అతను మందలించి, సో పిటిషన్ వాజ్ డిస్మిస్డ్ యాజ్ మిస్కన్సీవ్డ్. కాబట్టి ఈ వీడియో ఎందుకు చేశారనేటువంటిది అడ్వకేట్స్, యంగ్ అడ్వకేట్స్ అంతా నేర్చుకోవాలి. మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసినప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాలి. రెండవది, లీగల్కి వ్యతిరేకంగా ఉండకూడదు, కోర్టుని నొప్పించకూడదు, అది తెలుసుకుంటే చాలు. కాబట్టి ఈ యొక్క లైవ్లలో ఇక్కడ వచ్చింది చూసి మీకు చెప్తున్నాను, కేసులు దొరకలేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు మీరు ఉదాహరణ కింద తీసుకుంటారని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ధన్యవాదాలు.